మరి ఉత్తరం చూద్దామండి. చందు వరంగల్ నుంచి రాస్తున్నారు, శనేశ్వరునికి నువ్వులు, నువ్వుల నూనె అంటే ఎందుకు ప్రీతిపాత్రం, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఒక్కొక్క గ్రహానికి అలాగే ఒక్కొక్క దైవానికి కొన్ని ఇష్టకరమైనటువంటి వస్తువుల్ని శాస్త్రం నిర్దేశించింది. శనికి ఇష్టమైనటువంటి దిక్కు పడమర, పశ్చిమం. అంచేతని పశ్చిమముఖంగా ఉన్నటువంటి ఇల్లు, పశ్చిమముఖం అంటే ఏమిటి అనేది కొద్దిగా వివరించాలి మనం. ఇంట్లోకి వెళ్ళి ద్వారబంధం ఎటుందో ఆ దిశగా కానీ చూస్తూ ఉంటే, ఏ దిశగా మనం చూస్తూ ఉంటే అది ఆ ముఖం అన్న ఇల్లు. మనం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు తూర్పుగా పెడుతూ కుర్చీ వేసుకుని ద్వారబంధం గుండా వీధిలోనికి చూస్తూ ఉంటే పశ్చిమం మాత్రమే కనిపిస్తుంది, కాబట్టి ఆ ఇల్లు పశ్చిమ ముఖం అని అర్థం చేసుకోగలగాలి. శనికి ప్రీతికరమైనటువంటి దిక్కు పశ్చిమం, కాబట్టి సహజంగా పశ్చిమముఖంగా ఉన్నటువంటి ఇల్లు కొందరికి మాత్రమే కలిసి వస్తుందని శాస్త్రం చెప్పే మాట. అలాగే శనికి ఇష్టకరమైనటువంటి ప్రదేశం ఇంట్లో కాలకృత్యాలను తీర్చుకునేటటువంటి విధానం కలిగిన ప్రదేశం, అలాగే చీకటిగా ఉండి ఏమాత్రము వెలుతురు లేనటువంటి గది ఆయనకి ఇష్టం. అందుకనే ప్రాచీనులు ఏదైనా ఇల్లు తీసుకునే సందర్భంలో పగటిపూట దీపం వేయాల్సిన అవసరం లేనటువంటి ఇంట్లో ఉండరా అనేవారు. పగటిపూట దీపాలు వేసుకోవడం సూర్యకాంతి రానప్పుడే కదా మనం చేసేది. సూర్యుడు ప్రవేశించని చోట శని ప్రవేశానికి అవకాశం ఉంటుంది, కాబట్టి వెలుతురు ఉండే గదిలో ఉండడం సౌకర్యం, ఉండే గదిలో ఉండడం శని ప్రీతికరం కాని విషయం. అంచేత శని ఉండేటటువంటి ప్రదేశం ఇంట్లో అది. అలాగే శనికి ఇష్టమైనటువంటి ద్రవ్యం నువ్వులు, ధాన్యాలలో నువ్వులు శని ప్రీతికరమైనటువంటి ధాన్యం. మనకి ఏదైనా ఒక యజ్ఞం కానీ యాగం కానీ చెయ్యాలి అని అన్నట్టయితే మండపాలను నాలుగింటిని ఏర్పాటు చేసి మధ్యలో సర్వతోభద్ర మండలం అని ఒకటి ఏర్పాటు చేస్తారు. ఓ పర్ణశాలని కట్టి ఆ పర్ణశాలలో నాలుగు మూలల్లోనూ నాలుగు పెద్ద ఎత్తు దిమ్మలు కట్టి ఆ దిమ్మల్లో ఒకవైపున ఈ నవగ్రహ మండపాన్ని ఏర్పాటు చేస్తారు. ఈశాన్య వైపున అంటే తూర్పుకి ఉత్తరానికి నడుమ ఆ నవగ్రహాలలోనూ ఈయన పశ్చిమాన్ని చూస్తూ ఉంటాడు. ఆయన దిక్కు కదా అది, పశ్చిమాన్ని చూస్తూ ఉంటాడు. ఆ చూసేటటువంటి దిక్కు ఆయనకి ప్రీతికరమైన ధాన్యం నువ్వులు. మనమంతా లోకంలో శనీశ్వరుణ్ణి అంటే శనైశ్వరుణ్ణి వేరుగా విధంగా అనుకుంటూ ఉంటాం, కానీ నిజంగా నువ్వులు శరీరానికి ఆరోగ్యం కలిగించేవి. ఆబ్దికాలని చేస్తూ ఉంటారు, దాన్ని శ్రాద్ధము అంటారు, తద్దినము అంటారు. నువ్వుల పొడిని వేస్తారు, ముఖ్యంగా చలికాలం ఉండేటటువంటి రోజుల్లో నువ్వుల్ని తిని తీరాలి. మొన్ననే సంక్రాంతి అయింది కదా, ఈ కాలంలో ఖచ్చితంగా నువ్వుల వాడకం శరీరానికి చాలా చాలా ఆరోగ్యకరమైంది. అందుకనే అటు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి వెడితే, ఆ భీమవరం అటుపక్క అటుపక్కకి వెడితే జీళ్ళు అని తయారు చేస్తారు. బెల్లాన్ని నువ్వుల్ని కలిపి మిశ్రమం చేసి పెద్దగా బంగారపు తీగల్లాగా ఇలా సాగదీస్తూ చమత్కారంగా ఉంటుంది అక్కడ జీళ్ళు. గుర్తుంచుకోవాలి, బెల్లము నువ్వులు మిశ్రమంగా ఉండేటటువంటి జీడి శరీరానికి ఆరోగ్యకరం తప్ప పంచదార మాత్రం కాదు. పంచదార పూర్తి అనారోగ్యకరం. చేత బెల్లము నువ్వులు కలిపిన మిశ్రమంతో ఏర్పాటు చేసింది ఆయనకి ఇష్టం, కేవలం నువ్వులు ఇష్టం. ఇక ద్రవాల్లో ఏది ఇష్టం, నువ్వుల నూనె ప్రీతికరం. రంగుల్లో ఏది ఇష్టం, నీల అంజన సమ ఆపాసం. నీలం అంటే ఆకాశపు రంగు, నీలాకాశం అంటాం. ఆ నీలిరంగు మాత్రమే కాదు, అంజన, అంజనం అంటే కాటుక నల్లగా ఉండేది, నీలిరంగు నలుపు రంగు కలిపి రంగు ఆయనకి ఇష్టం. గమ్మత్తు కాదు, ఒట్టిగా నల్లరంగు శనికి ఇష్టం అంటండి, అంచేత శనైశ్వరుడికి ఇష్టమైన నల్లరంగు వేసుకున్నాం కాదు, ఒట్టి నీలిరంగు కాదు, నీల అంజన సమ ఆభాసం, నీలి నలుపు రంగు కలిగిన రంగు. అది అక్కడ మేము చూడలేదండి. ఎందుకు చూడలేదు, నెమిలిపించాన్ని చూడండి, నీలిరంగు నలుపు రంగు కలిగి ఉంటుంది. అంచేతనే మనకి శనైశ్వర దోషం ఉన్నటువంటి వాళ్ళని వాడు ప్రత్యేకంగా నీలి నలుపు కలిగినటువంటి రాతిని ధరిస్తూ ఉంటారు. అటువంటి రంగు రాతిని కానీ ధరించి ఊరికే ధరించేస్తే ప్రయోజనం లేదు, చేయవలసిన జపం ఉంటుంది మనం తర్వాత రాబోతుంది అనుకుందాం, అది చేస్తే ప్రీతికరం. అలాగే శనికి ఇష్టకరమైన సంఖ్య 19. అంతేకాని శని
పంతొమ్మిది సంవత్సరాల పాటు మనని అలా ఇబ్బంది పెడుతూ జీవితంలో ఒక పాఠాన్ని నేర్పి మనకు ఒడ్డుకెక్కిస్తాడు ఆయన. ఇలా శనికి ప్రీతికరమైనటువంటి ధాన్యాలు, శనికి ప్రీతికరమైనటువంటి నూనె, శనికి ప్రీతికరమైన రంగు, శనికి ప్రీతికరమైన దిక్కు, శనికి ప్రీతికరమైన ఇంట్లో ఉండే భాగం, ఇలావి ఉన్నాయో వాటిలో నువ్వులు శనికి ప్రీతికరమైన ధాన్యం, ఆ ద్రవాల్లో శనికి ప్రీతికరమైనది నువ్వుల నూనె. అది విశేషం మనం తెలుసుకోవాలి.